నేను గడ్డం స్వాతిగా రెడ్డిని నేను ప్రజలకు ఎప్పుడూ ఎల్లవేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తానని ఈ ప్రజముఖంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలలోకి నిన్న పద్మనాభ ఫెస్టివల్ కాలీలో నేను ప్రచారం చేస్తుంటే ప్రజలలో నుంచి స్పందన ఎలా ఉందంటే బీజేపీ నుంచి చాలా బాగా మొగ్గు చూపిస్తున్నారమ్మా చాలా బాగుంది మీ బీజేపీ గెలుస్తుందని కూడా ప్రజలు బాగా హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజల గిడంగా చెప్తున్నాను ఎప్పుడు నేను మీ ఎన్నుంటే ఉండి మీకు ఎల్లవేళలా సాయం చేశానని గిడంగా ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ మేడం మీరు ఖచ్చితంగా గెలుస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు ఎలాంటి సాయం జరగట్లేదు ఐదేళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది గెలిచినా కానీ మాకు ఎలాంటి సాయం కాలేదు మా ఇంటి ముందు చూడండి మేడం ఎలా ఉన్నాయి మా రోడ్లు ఎలా ఉన్నాయి మా వ్యవస్థ ఎలా ఉంది అని విధంగా ప్రజలు చెప్పడం జరిగింది మొన్న వరద బాధితులకి 70 కోట్ల రూపాయలు విధంగా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కేసీఆర్ పాలన అలా ఉంది కేసీఆర్ పాలన నుంచి గౌరీష్ గారి విధంగా అలాగే వ్యతిరేకంగా చేస్తున్నారు మాకు గౌరీష్ వాళ్ళ నుంచి విధంగా కార్పొరేటర్ అయింది కానీ ఇంతవరకు మాకు ఎలాంటి డబ్బులు కూడా రాలేదు 10,000 రూపాయలు మేము అప్లికేషన్ పెట్టుకోమని ఫామ్స్ కూడా ఇచ్చారు ఫామ్స్ ఇచ్చి మేము ఫిలప్ చేసి మేము చదివామో చదవకనో తెలిసా చేయకనో చేసాం కానీ చేసి అలా వేరలతోటి చెప్పి చేపించి మేము అప్లికేషన్ ఫామ్స్ మళ్ళీ ఫిలప్ చేసి మీ సేవలో ఇస్తే మా ఫామ్స్ తీసుకొని మా ముందు నుంచి తీసుకెళ్ళి మా ఇంటర్ సైడ్ నుంచి పడేయడం కూడా జరుగుతుంది మాకు ఇంకెప్పుడు ఎలా న్యాయం జరుగుతుంది అని విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చాలా వ్యతిరేకంగా ఉంది నేను నిన్న ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ మేడం గారు మీరు గెలుస్తారు ఎలాంటి అక్రమాలు లేవు మీ సారు పైన ఎలాంటి ఉద్దేశం లేదు మేడం అని విధంగా నాకు చెప్పడం జరుగుతుంది గౌరీష్ గారు అనే అభ్యర్థి ఎన్నుకున్నాం టీఆర్ఎస్ నుంచి కానీ గౌరీష్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు మేము ఎప్పుడు ఇండ్లు కడుతుంటే కానీ అది కడుతుంటే కానీ మా ఇంటి ముందుకు వస్తారు గౌరీష్ పారిజాతం గారు ఇండ్ల కాడికి వస్తారు వచ్చి ఇండ్లు కట్టే వాళ్ళకి ఎలాంటి బీఫామ్ ఇవ్వమన్నా కానీ ఇవ్వరు ఆ బీఫామ్ల కోసం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మేము ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నామని చెప్తే విధంగా మీరే అమ్మ మీరు ఏ కాన్సెన్షన్ ఉంటారు ఏ డివిజన్లో ఉంటారు అని అడిగి వాళ్ళ ఇండ్ల ముందరికి వెళ్ళి డబ్బులు కట్టేదాకా మేము ఇచ్చే సమస్య లేదని విధంగా చెప్పడం జరిగింది అలాంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మా ఇంటికి వచ్చి సార్ ఇలా జరుగుతుంది సార్ గౌరీష్ పాలన గౌరీష్ పారిజాతం వాళ్ళ పరిపాలన ఇలా ఉంది మీరు రావాలే సార్ మీరు వస్తే మీరు మిమ్మల్ని మేము గెలిపించుకొని భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామని విధంగా చెప్పడం జరిగింది ప్రజలందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు బీజేపీ కంపల్సరీ వస్తారని విధంగా మాకు హామీ ఇవ్వడం విధంగా జరిగింది మాకు మీడియా సహకారం కూడా కావాలని విధంగా అందరినీ కోరుకుంటున్నాం మీడియా సభ్యులందరికీ వెల్కమ్ టు న్యూస్ అండ్ జిహెచ్ఎంసీ 2020 దుబ్బాక విజయం తర్వాత బీజేపీలో ఒక కొత్త రకమైన ఉత్సాహం వచ్చింది ఆ ఉత్సాహంలోనే ఈరోజు గడ్డం రాజేందర్ రెడ్డి గారు కూడా బీజేపీకి రావడం జరిగింది టికెట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఈ పరిణామాల మీద ఈ యొక్క డివిజన్ మీద ఆయనకున్న పట్టు ఆయనకున్న ఈ డివిజన్ మీద ఉన్న పట్టు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి వెల్కమ్ న్యూస్ అండి ఒకసారి మీరు ఈ 4-5 రోజుల పరిణామాల్లో మీరు బీజేపీకి రావడం జరిగింది అక్కడ టికెట్ కూడా రావడం జరిగింది ఎందుకు ఇక్కడ సంస్థాగతంగా బీజేపీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోవడం వల్ల లేకపోతే మీకున్న క్రెడిబిలిటీ బట్టి మీకు బీజేపీ టికెట్ వచ్చింది ఈ 131 డివిజన్లో జీడిమెట్ల డివిజన్లో భారతీయ జనతా పార్టీ అండ్ల నా పేరు పెట్టడం జరిగింది ఇండ్ల నా పేరు పెట్టడం జరిగింది చెరుకుపల్లి భరత్సింహారెడ్డి పేరు కూడా పెట్టడం జరిగింది 2 డివిజన్లో ఆయన పేరు వచ్చింది నా పేరు వచ్చింది అయిన తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు అక్కడ నిలబడాలి నేను ఇక్కడ నిలబడాలి అనుకున్న తర్వాత నేను కొన్ని రోజులు టైం తీసుకోవడం జరిగింది దానికి పెద్దలు కుల హనుమంత్ రెడ్డి గారుకి కిషన్ రెడ్డి గారు సర్వేల గడ్డం రాజేంద్ర రెడ్డి ఎవరు ఏందని చెప్పి కూడా అడగడం జరిగితే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో కూడా పోటీ చేసాడు జీడిమెట్ల సెకండ్ స్థానం వచ్చింది మంచి వర్తపూర్ క్యాండిడేట్ అని చెప్పి ఆయన చెప్పినాక కూడా దాదాపు నేను 10 రోజులు ఆగాను రోజు రోజుకు రోజు బస్సులలో తిరుగుతుంటే యువతను అడుగుతుంటే దుబ్బాక ప్రచారం జరుగుతుంది అప్పుడు రఘునందన్ రావు అంచెలంచెలుగా రోజు రఘునందన్ రావు గారిది
స్టేట్ రెండు స్టేట్ తెలుగు జాతి మొత్తం కూడా దుబ్బాకమేనే చూడడం, యువత కూడా దుబ్బాకమేనే చూడడం. చాలా మంది యూత్ మా తమ్ముళ్ళని అందరిని అడిగితే ఇంద్ర విషయం అంటే అన్న పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీలో చేయి, లేకపోతే మంచి వ్యాపారం చేసుకోమని కూడా మా తమ్ముళ్ళందరూ చెప్పడం జరిగింది. ఒక చిన్న విషయం అండి, అప్పుడు మీరు టీడీపీలో పోటీ చేసినప్పుడు వివేకానంద గౌడ్ గారు ఆ రోజు మీతో పాటు ప్రచారానికి వచ్చి ఆ ఎలక్షన్ ముందు రెండు రోజుల ముందు ఆయన టీఆర్ఎస్కరణ జరిగింది అనుకుంటాను. ఆ టైంలో మరి ఆ దెబ్బ కూడా పడుతుంది కదా, మరి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు ప్రచారం చేస్తూ మీ అందరితో తిరిగి ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు అందరు రావడం జరిగింది. అప్పుడు ఏ స్థానం రెండో స్థానం రావడం జరిగింది. మరి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మరి దాని మీద వెళ్తాను. ఆ రోజు గతంలో ఎమ్మెల్యే కేవీ వివేకానంద గారు 8 డివిజన్లకు 8 డివిజన్లు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, అందరూ కూడా మా నాయకులు ఏమన్నా అంటే పోదామంటే టీఆర్ఎస్ పార్టీ పతనమవుతుంది, టీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ పార్టీలో నేను ఒకసారి పోయించినట్లు గోసేందో తెలుసు, టీఆర్ఎస్ పార్టీలో నేను పోనని చెప్పి ఓడిపోయిన మేము 48 గంటల తర్వాత నారాయణ కీర్తి ఎలక్షన్లు అయితే హరీష్ రావుతో మాట్లాడి కడవకుండు ఆయన మేము ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన 8 మందిని కూడా 8 మంది అభ్యర్థులను కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీలో సాగడం జరిగింది. ఈరోజు జనసేన కూడా మీకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది, మరి జనసేన పార్టీ అధినేత గారిని మీకు ఏమైనా ప్రచారంలో పాల్గొంటారా, ఆ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున, కుద్లాపూర్ మా బీజేపీ యువత ముందు తరఫున మేము ఆయన ఈ యొక్క మద్దతు ఇచ్చినందుకు మా ఒక విషయాన్ని కూడా మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోమని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. సంస్థాగతంగా ఇక్కడ ఉన్న మొన్న వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడతారు, ఈ ఏరియాలో ముప్పుడు ఎక్కువ జరిగాయి, మరి ఆ టైంలో కూడా డబ్బులు పంచడం కూడా జరిగిందని మొత్తం మా ప్రశ్నలో కూడా వచ్చింది. మరి ఆ డబ్బులు పంచడంలో మీరు ఎంతవరకు ప్రజల వద్ద ఉండి వాళ్ళకి మీరు సాయం అందించగలిగారు? మేము ఎక్కడైనా పోయి డబ్బులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని మేము పోతే వీళ్ళు ఇవ్వద్దని చెప్తున్నారని చెప్పి మా మీద ప్రచారం చేస్తారని చెప్పి ఆ బురద మాకు పోస్తారని చెప్పి మేము చాలా దూరంగా ఉండి కూడా మనుషులను పంపిస్తే కొంతమంది ఆయన ఎన్నుకున్న కార్యకర్తలు మీకు ఇప్పిస్తారు 10,000 3,000 నాకు ఇస్తావా 1,500 అన్నకి ఇస్తామని కూడా చెప్పడం, అండ్ రికార్డింగ్ మా దగ్గర ఉన్నాయి, మీ ద్వారా మీ టీవీ ద్వారా నేను అడుగుతున్నా, చర్చలకు రమ్మాను, ఎవరో లేని పైసలు ఇచ్చినా తీసుకొని నేను వస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇచ్చింది బై హ్యాండ్ క్యాష్ ఇచ్చినప్పుడు అది రిటర్న్ ఇచ్చింది ఎలా మనం ప్రూవ్ చేయగలుగుతాము? తీసుకున్న వాళ్ళే చెప్తారు నేను 10,000 తీసుకుంది వాస్తవమే, ఇంకేంటి వీళ్ళు అడుగుతుంది వాస్తవమే అనేది మేము తీసుకొస్తాం, రమ్మనయ్యను మీ ద్వారా వీళ్ళని దయచేసి మీడియా వాళ్ళని అడుగుతున్నా ఇలాంటి చర్చలు పెట్టండి, ఈ చర్చలను చూద్దాం, తర్వాత ఆయన విధానం ఏంటో తెలుస్తుందని కూడా మీరు మా ఛానల్ నుండి ఇలాంటి చర్చలు పెట్టడానికే మేము సిద్ధంగా ఉండేవాళ్ళం, కానీ అనుకోకుండా 7 రోజులు 8 రోజుల ప్రచారం వల్ల కొంతమంది క్లయిమ్ కుదరకపోవడం వల్ల ఈ చర్చలు రావట్లేదు, లేకుంటే ఒక్కొక్క డివిజన్కి డిబేట్ పెడదాం అనుకునే ఉన్నాం మేము. నేను చర్చల మీద టైం ఇయ్యను, 60 నెలలు ఎట్లా ఏ విధంగా పరిపాలన చేస్తాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఒక అర్ధ గంట చర్చలకు టైం ఇయ్యనోడు 60 నెలలు ప్రజల సమస్య ఏ విధంగా చేస్తాడు? అవునండి నేను ఒకటి అడుగుతున్నా, రాత్రి బిల్డింగ్ కూలిపోతుంది లేపిగా నెచ్చిపోయాలి, 10 రోజులు ఎలక్షన్ పెట్టినావు నీ పార్టీ పెట్టింది రూలింగ్ పార్టీ, నీ దమ్ము లేదా నీ దగ్గర చర్చలు రానీకి? నువ్వు రా నేను వస్తా, అపోజిషన్ పార్టీని బచ్చగా అంటున్నావు కదా చూపిస్తా. ఈ 6.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఆ లోకల్ బాడీ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే వాగ్దానం చేసినాము, మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నాము, మంచి వాటర్ ఇస్తున్నాము, మంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేస్తామని చెప్పాను అనడం జరిగింది. 6.5 సంవత్సరాలు అయింది 100,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నారు, దాని మీద మీ భారతీయ జనతా పార్టీ నుండి కానీ మీరు ఇంతకు ముందున్న పార్టీలో కానీ మీరు ఎంతవరకు మీరు పోరాటం చేశారు? మీకు విషయం చెప్పాలా, ఆనాడు డబుల్ బెడ్రూమ్ అంటే ఓట్లేసు, ఇలా 10,000 స్కీమ్లో ముండమోపుతున్నారు టీఆర్ఎస్ పార్టీ, అది అలా ఇంకా గుర్తిస్తలేదు, అందుకే ఒక్కొక్క డివిజన్కి 2 ఎమ్మెల్యేలు ఏం చేశారా ఎమ్మెల్యేలు ఓట్లు వేయిస్తారు గుర్తా ప్రజలు గుర్తారు, ఇక్కడ ఈడ సమస్యలు అలా బిల్డింగ్లు కడుతుంటే పైసలు వసూలు చేసుకురు అట్లే కదా ఏంటండి. మీరు కూడా మీరు మేము మంచిగా అడుగుతున్నారు, మీరు కూడా మంచి మిత్రులు, వాళ్ళ మిత్రులు మాకు మిత్రులు, మీరు ఒక ప్రజల గురించి పోరాడుతారు, మీరు కూడా మాలాగా ప్రజాసేవకే అంకితమైన వాళ్ళు మీడియా వాళ్ళు కూడా, నేను ఒక్కటి వీళ్ళని దయచేసి అడుగుతున్నాను, అందరు ప్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీ నుంచి గడ్డం రాజేంద్ర రెడ్డి టీఆర్ఎస్ నాయకుల మీద చర్చకు ఏడికైనా వస్తాను.
నీ కేసీఆర్ ఇంట్లో పెడతావా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెడతావా, లేకపోతే తెలంగాణ భవన్ లో పెడతావా, లేకపోతే మన ట్యాంక్ బండ్ మీదకి వస్తావా, లేకపోతే పాక్ సార్ దగ్గరకు వస్తావా, లేకపోతే నువ్వు బిల్డింగ్ల మీద వసూలు చేసిన ఇల్లునే కదా ఆడికి వస్తావా, నేను వస్తా. ఇది సంస్థాగత ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్. అవునయ్యా, లోకల్ బాడీ ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీకి ఏదో రాష్ట్రంలో బట్టి కేసీఆర్ సీట్ ఏమో అందదు కదా, ముఖ్యమంత్రి పదవి ఏమి పోదు కదా. ఈడ ఉన్న నాయకులకు ఇదే నేను అడుగుతున్నా, ఇదే 131 డివిజన్ నుంచి ఇదే కేటీఆర్ కు వాట్సాప్ లో వద్దురో నాయన మీకు టికెట్ ఇయ్యకు అంటే నువ్వు తినటోడే కావాలి, ఇట్లా చేస్తేనే బాగుంటుందా, నువ్వు టికెట్ ఇచ్చినావు నీకు ప్రజలు ఎట్లా వదిలేస్తారా, ఏదో రోడ్ షో కడుతున్నావు ఇట్లా బట్టలు కడుతున్నావు. బ్రో మీరు 10,000 స్కీమ్ కొరకు మీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద ఒక అపోహ వచ్చింది, దాని మీద ఆయన బాగ్యలక్ష టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే 10,000 స్కీమ్ అనేది భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దీని మీద చర్చ అవసరం ఉండదు. యాక్చువల్ గా ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ విషయం మీద ఎందుకు చర్య తీసుకోలేదు తెలియదు, ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ స్కీమ్లు అయినా సరే అక్కడ ఆపేయాలి, కానీ 1.5 డే 2 డేస్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇది పార్టీ పరంగా ప్రభుత్వం చేసిన కుట్రగా అందరూ భావిస్తున్నారు, మరి దీని మీద మీ అభిప్రాయం. నేను ఒక విషయం చెప్పాలా, చేతగాడు వస్తున్నాడు, మేము 2 రోజులు ఇస్తున్నాం ప్రజలకు న్యాయం జరగాలని మేము ఒప్పుకున్నాం, మేము మొరితే అది చూసిన అవే ప్రతిపక్షాలు ఇట్లాంటి నేను అవుబాయి ఛాన్స్ ఇచ్చినాం ఇష్టం ఉన్నట్టు ఇంకా చేయబాయి నేను అన్నట్టు 40% ఇంకా ఇవ్వాలని నువ్వు చెప్పినావు కదా, 40% నువ్వు 10,000 కాదు, హైదరాబాద్లో మేజర్ సీట్ భారతీయ జనతా పార్టీది, నీ 10,000 కాదు, నువ్వు ఇంతకుముందు 10,000 ఇచ్చిన వాళ్ళకు కూడా ఇంకా 15,000 కల్పిస్తాం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మా మ్యానుఫ్యాక్చర్ కూడా చెప్తున్నా నీకు, ఇప్పుడు 10,000 ఏదైతే 40% ఉందో వాళ్ళకి 25,000 ఇస్తాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ కోట్లేయండి, మేజర్ సీట్ బీజేపీ కొడుతుంది, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నడుస్తున్న డబ్బు మనం తెలంగాణలో హైదరాబాద్ కట్టిన ట్యాక్స్, అదే ట్యాక్స్ తో ఇక్కడ ఉన్న వాళ్ళకు వర్షాలకు కానీ ఈ యొక్క స్కీమ్ కానీ 25,000 రూపాయలు ఏకతాటిగా మేజర్ గా మేము ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలో కొడతామండి. ఎలక్షన్ అవునండి, మేము కూడా చెప్తున్నాము ఎలక్షన్ సంబంధించి మీరు 10,000 మేము 25,000 ఇస్తామంటే ప్రజలకి తప్పుదో ఒకటి అంటే ఎంత మంది లబ్ధిదారులో తెలుసుకోకుండా ప్రతి ఒక్కరికి మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి పోతుంటే ఆల్రెడీ 26,000 మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు 3 లక్షల కోట్ల అప్పులతో ఉన్నారు, మరి దీన్ని మరి మీరు ఎలా మళ్ళీ అప్పులు చేసి ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం నేను ఒకటి అడుగుతాను, మంచిగా మీరు కూడా మీరు నన్ను అడిగిన ప్రశ్నలు ఆ ఆపోజిట్ క్యాండిడేట్ కూడా తీసుకొచ్చి అడుగు నేను చెప్తా అప్పుడు, కాకపోతే ఇప్పుడు నీకు చెప్తా, మరి ఉన్న కథనాలు నింపుకుంటుంది కార్పొరేటర్లు అంతా దోసుకుడు కానీ అదే స్కీమ్, మరి అదే పర్సెంట్గా పెట్టలేవు నువ్వు, ఆన్లైన్లో బుక్ చేయి, ఈ సేవలు కట్ చేయి అంటే దోషకాడికి దోస్తావు, దోసిన తర్వాత భర్త పెట్టి కొడుతుంటే మళ్ళీ కథ పెట్టి గేమ్ ఆడతావు. నీ గేమ్ ఎవరిని అమ్ముతాడు రాబోయ్, నాకు అర్థం కాదు, నేను ఎవరిని అమ్ముతాడు, దుబ్బాకలు నమ్మినారు, నేను నమ్మరు, అన్నయ్య బట్టవారి కార్పొరేటర్ అసలు నమ్మరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి యువత మొత్తము ఒక ఉత్తల్లాగా రావడం కొన్ని సందర్భాలు చూస్తున్నాం, కానీ మైనార్టీలకి భారతీయ జనతా పార్టీకి కొంచెం విభేదాలు ఉన్నట్టుగా సృష్టిస్తున్నారా, లేకపోతే ఈ విషయం మీద మీ యొక్క భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందు అన్నా? నేను అంత పెద్ద లీడర్ కానీ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, నేను కొన్ని రాష్ట్రాలలో ముస్లిం 100% ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ 80 సీట్లు వచ్చింది, ఎందుకన్నా చేతగానోడు కులం చెప్పుకుంటారు, హిందూ మనము ముస్లిం అందరం కలిసి ఉన్నాం, భారత్ మాత కానీ మనం అంటాం, అల్లా అని వాళ్ళు అంటారు, వీళ్ళ వలన చేతగాని కూడా వాళ్ళని వేసుకొని ఏమన్నంటే రౌడీజం తయారు చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా అవునే హైదరాబాద్లో అన్ని పార్టీలు ముఖ్యమంత్రులు చేసి ఇంతగానో ఎవడు ఎత్తుకోలే చేతగానోడు లెక్క, వాళ్ళే నమ్మరు నేను ముస్లిం. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, నువ్వే చెప్పినావు, నీ పార్టీ నాయకులు నీ కార్పొరేటర్లు చెప్పారు, ఓల్చిడికి ఎక్కించుడు పైసలు ఒక్కొక్క డివిజన్ కు 10,000 మందికి పంచుడు, ఇక్కడ 1,015 పంచుడు, మీ కార్పొరేటర్ అనేది రికార్డింగ్ ఉంది, వాట్సాప్ లో ఉంది, టీవీలలో ఉంది, అంటే నీకు అంత భయం ఏది భయం నాకు అర్థం కాదు, అంటే ఇక్కడ కూడా ఈయన అక్కడ కూడా ఇక్కడ కూడా అంటే నీకు ఇద్దరు కొడుకులు ఉంటారే, అరే రెండు నువ్వు ఇద్దరు కొడుకులు ఉంటారు, కొడుకు ఆశ ఎక్కిస్తే ఉల్లి కదా అనరా, నువ్వేమో అక్కడ దబ్బ 10,000 మంది మాంసం, అరే భయ్ ఎట్లా నీకు 40 సీట్లు వస్తాయి,
కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్లుంటో చెప్పాలా అది అది కాదు సార్ 40 సీట్లు వస్తాయని కన్ఫర్మ్ చేసినప్పుడు మరి 100 సీట్లు ఉన్న వాళ్ళు ఇంకో 40 సీట్లు వస్తాయని అదే అదే చెప్తున్నా అదే చెప్తా ఆ 40 సీట్లల భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అనేది కూడా నేను చెప్తా నరేంద్ర మోడీ గారు ఒక బిల్లు ఇచ్చింది వాళ్ళు ముస్లిమే దేశమంతా వీడు ఊ అంటే పాలు ఓపిస్తుంటాడు ప్యాకెట్లు పోస్తారు ఇంతకు ముందు ఇప్పుడు ఉన్న దద్దమల కార్పొరేటర్ ఊ అంటే పాలు పాల ప్యాకెట్లు పోసారు కదా ప్రపంచం పోసింది ప్రపంచం మైనార్టీ పోసింది నరేంద్ర మోడీకి ఎందుకు పోసిందంటే చట్టం మంచిగా తెచ్చిండి అని చెప్పి ఏ చట్టాలు తెచ్చారు మీ నేను చెప్పాలా వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే షాదీల విడాకులు అయితే క్రిమినల్ అన్ని బ్రహ్మాండమైన చట్టాలు తెచ్చిండు మత భేదాలు లేకుండా ఇంకో విషయం చెప్తాను రామ జన్మభూమి ఎన్నో నేను పుట్టినప్పటి నుంచి కూడా రామ జన్మభూమి అప్పుడు రేడియోలో విన్నా ఇప్పుడే రామ జన్మభూమిలో అటాక్ అయింది ఇన్ను చచ్చిపోయారు అసలు దాని తీర్పు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ కాలాన్ని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈయన చేతగాక ఊగినాడు బీజేపీ కూడా ఇట్లాడు అదే బీజేపీ వాళ్ళు అవుపోయి 14 ఇచ్చే 2000 రూపాయలు 1600 ఇస్తున్నాం నువ్వు రావే ఏడుకొస్తావు దుబ్బాకర్ రఘునందర్ రావు చెప్పలేడా ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ ఎంఐఎం కలిసే పోటీ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లను చీల్చుకోవడానికి అక్కడ పోటీ నిలబెడుతున్నాయి ఇక్కడ మాత్రం కొట్లాడుతున్నట్టున్నాయని చెప్పంటున్నాడు మరి ఆ విషయం మీద మనం ఒక పెద్ద మంది చెప్పిండు ప్రెస్ మీట్ లో 20 రూపాయలు లాభం వస్తే 30 పైసలు ఇస్తున్నాడు ఇట్నే కమిషన్ తీసుకున్నాడు ఇప్పుడు ఈయనతో ఉండకపోతే ఇంకోటికి పోతాడే వద్దు అంటే సంతులు పంపించినాక ఈయనతోటే పోతుంటాడు వేరే దేశంలో ఏముంది అక్కడ ప్రజలు ఏమంటారు మాకు పైసలు వద్దురా భయ్ నువ్వు బీజేపీతోటే పొత్తు పెట్టుకో అంటారు లేకపోతే నేను రాని ఏమి రాబాయ్ అంటే అది పెట్టుకుంటారు ఈడున్నోళ్ళు కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకో రాబాయ్ అంటే పెట్టుకుంటారు అనరు ఈడు ఉన్నోళ్ళు అట్లు మగ్గు పడుతున్నాడు అడిగింది మీరు ఇక్కడ టీఆర్ఎస్ తో కొట్లాడతా అంటున్నారు కానీ మీ ధర్మపురి అరవింద్ గారు మాకు టీఆర్ఎస్ పోటీ కాదు మాకు ఎంఐఎం పోటీ అన్నారు దాని మీద మీరు కొట్లాడకుండా ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి ఉన్నారా లేదా ఎందుకంటే అక్కడ 40 సీట్లలోనే అభ్యర్థులు ఉంటాయి మరి ధర్మపురి అరవింద్ గారు మేము మాకు ఎంఐఎంకి పోటీ అని ఎలా అంటారు నేను ఆ విధంగా చెప్తున్నా ఊకే నువ్వు వాళ్ళని అంటున్నావు బయను వాళ్ళని పెట్టుకుంటున్నావు కదా నీతో నీ చదవాను నీ వదిలిపెట్టి వాళ్ళని పెట్టుకుంటున్నావు కదా ఓలటారియల్ కూడా గేటర్ హైదరాబాద్ లో వాళ్ళని కూడా కొట్టు చూపిస్తాం రా అని చెప్పాడు నీకు అది ఎందుకు అడుగుతలేదు నేను నిన్న మాటలు నిన్న చర్చలు కూడా నిన్న రాత్రి టీవీ కాలు వచ్చేప్పుడు నేను అడుగుతా ఆయన ఏమన్నాడు నువ్వు ఎట్లా ఫెయిల్ అయిపోయినావు నాకు మైనార్టీ అని చెప్పుకుంటున్నావు ఇక నువ్వు పోటీ కాదురా భయ్ వాళ్ళ సంగతి ఏందో చూస్తామని చెప్పింది వాళ్ళ సంగతి ఇంకా అంటే టీఆర్ఎస్ వాళ్ళకి అంటే మేము అనకూడదు టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసా తెలీదా తెలియదు కానీ బద్దం బాలరెడ్డి గారు ఒకప్పుడు ఎంపీ ఓల్డ్ సిటీలో ఎంపీగా బద్దం బాలరెడ్డి గారు గెలిచినప్పుడు మీది అక్కడ పార్టీ లేదు తలసాని శ్రీనివాస గారు ఒక మాట అన్నారు మీరు అక్కడ సీట్లు తెచ్చుకోండి అంటే మీరు వీళ్ళు తెచ్చుకోండి టీఆర్ఎస్ తెచ్చుకోలేదు అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక మీరు అన్నట్టుగా అక్కడ 30 సీట్లు కానీ తెచ్చుకుంటే నిజమైన బీజేపీ పార్టీ ఇంకా మళ్ళీ ప్రభుత్వాల నుంచి వచ్చిందని మేము నమ్ముతాం తలసాని శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని బదిలేయండి 8 మంది కార్పొరేటర్ దొంగలూరు సార్ జీరో మారవంటే మారవా నేను చెప్పింది ఏంటంటే బయటకు వచ్చానండి ఏమన్నాడు సార్ నడిపోతే రా భయ ఇది రికార్డింగ్ ఉంది ఎవరు ఏమన్నాడు అట్లాంటి ప్రభుత్వం నడుస్తుంది 7 ఎలక్షన్ల భారతీయ జనతా పార్టీ మేజర్ అవుతుంది మీకు తెలుసు కాకపోతే అనలేకపోతుంది నీ ప్లేస్ ఉంటే నేను కూడా అనను నీ బాధ నాకు అర్థమైంది నీ మొమాటం నేను ఒకటే చెప్తున్నానా ఈ దగ్గర ఫండ్ ఎక్కడ ఉన్న ఫండ్ ఆడవాళ్ళు కాంట్రాక్టర్ టెండర్ చూడగానే నేను కార్పొరేటర్ గౌరీ మాట్లాడుతున్నా నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేసుకున్నావు వాడు నాకు ఏమంటే వాడు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు వాడు కంకరేయుడు ఇది నేను చెప్పాలా మీకెంతో మంది కాంట్రాక్టర్లు చెప్తే మీరే నా అప్పుడు పోయినవి ఉన్నాయి అంటే అన్న నాకు ఒక సందేహము ఎందుకంటే ఒక కార్పొరేటర్ ఇలా అభ్యర్థికి 5 లక్షలు మాత్రమే ఖర్చు మీరు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఆ కార్యకర్తలకు పెంచుకోవడం కానీ లేకపోతే ఇప్పుడు పబ్లిసిటీ చేయడం కానీ ఇప్పుడు ఈ ఖర్చులు చాలా పెరుగుతాయి దానివల్ల మేము చాలా మంది గణన జరిపి మేము అట్లా చేయము అట్లా చేయమంటారు కానీ ఈ మీరు అన్నట్టుగానే ఇలాంటి రేపొద్దున గెలిచిన వాళ్ళందరూ ఇదే పరిస్థితులు ఉంటారేమో మరి ఎలా మేము అడగలుగుతాం మాకు భారతీయ జనతా పార్టీ రూపాయి 20 కడవపడి ఇచ్చింది యువతని ఇచ్చింది ఆర్ఎస్ఎస్ ఇచ్చింది ధర్మాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు ఇచ్చింది డబ్బుల సంచులు ఇచ్చింది ఏమనంటే మా కేసీఆర్ ఇంట్లోకి ఇచ్చిన పథకాలు ఉన్నాయని చెప్తుంది కాదు ప్రజలకు సంబంధ పథకాలు నరేంద్ర మోడీ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్క యువత పూర్వలు కూడా మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు జైన్ అయిన వాళ్ళకి అందరికి కూడా వీళ్ళొక్కళ్ళు ఇప్పుడు ఈరోజు జైన్ అయితే 150 మంది అంటే నేను ఒక 15,000 మందితో మాట్లాడినట్టు అనుకుంటున్నాను
ఎందుకంటే మా తమ్ముళ్ళు ఒక్కొక్కరు 100, 200, 300 ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్ లా 68,000 మెజార్టీ 3,015 మెజార్టీకి వచ్చిందంటే దాదాపు 110,000 ఓటు పెరిగిందంటే ఒక్కొక్క అవునన్నా నేను చెప్తున్నా సందర్భంగా అంటే ఒక యువత తలుచుకునేది అని చెప్తున్నా ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు చాలా మంది తమ్ముళ్ళు ఫోన్ చేశారు రాలేదన్నా నేను ఇకాలి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది తమ్ముళ్ళు ఇవ్వలేవుడు చెప్తున్నా అందరు గడమనకు వచ్చింది గడమనకు వచ్చింది గడమన రాజేంద్ర రెడ్డి అంటే ఉద్లాపూర్ 6 లక్షల మందిలో మంచిగా నన్ను గుర్తుపడేది 3 లక్షల మంది ఉంటారని అనుకున్నా ఇది విషయం కూడా చెప్తారు ఈ ఒక దెబ్బతో ఈ భారతీయ జనతా పార్టీలో చేరాక చాలా మంది ఆపారు చాలా మంది అంటే చాలా మంది ఆపారు మీరు గెలిచాక ఈ డివిజన్ లో ఉన్న ఇబ్బందులు ఈ డివిజన్ లో ఉన్న చాలా సమస్యలు ఏంటి ఆ సమస్యల మీద ఎన్ని రోజుల్లో మీరు తీర్చగలుగుతారు వాళ్ళ ప్రజలకు మీరేమనుకుంటారు నేను గెలిచిన 1 ఇయర్ లో పత్తి డ్రైనేజీలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పత్తి ఇలాంటి వర్క్స్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి ఇదే విధంగా నేను గెలిచిన 1 ఇయర్ ఇదే భారతీయ జనతా పార్టీ తోటి మేము మాదే మేజర్ కాబట్టి నీకు చెప్తున్నా ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే మాది మేజర్ హైదరాబాద్ పైసలే మాయి మా ఇష్టం డెవలప్ చేసుకుంటాం నీ మేయర్ వస్తే తీసుకుపోతావు నీ సిద్దిపేటలో పెట్టుకుంటే నీ పొడుపు జాగ్రత్త పెట్టుకుంటే అల్లు దగ్గర పెట్టుకుంటే నీ గజ్వేల పెట్టుకుంటు అందుకే ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఈడ వచ్చిన 50-40,000 కోట్లు ఇంకా వచ్చినాకో 150 డివిజన్లు బరాబరి డివైడ్ చేస్తాం మేము నీ లెక్క తీసుకుపోయి బిడ్డకు నియామాలు పెట్టాము నీ లెక్క తీసుకుపోయిన మేనల్లుడు ఇటువంటి వాణి పెట్టాము మరి ఇన్ని పెట్టినాక ఇన్ని సార్లు కులం వాళ్ళ ఇంటి వాళ్ళ కుటుంబం మీద మీరు ఎప్పుడు సమస్యలు అందరూ అన్ని పార్టీలు లేవనెత్తినా సరే ప్రతి ఎలక్షన్ లో వాళ్ళే గెలవడం జరుగుతుంది మరి దీనికి ఎందుకు ప్రజల దగ్గర ఆలోచన లేదంటారు తెలంగాణలో కుటుంబ పాలన ఎట్లయిందో కుద్లాపూర్లో కుటుంబం పాలన ఎట్లే అయింది ఈడైతే దుర్మారమైన పాలన ఓయమ్మో చూడాలి కొత్త కారు ఒంటి వీడు ఎడికేందుకు ఉన్నాడు రాంటారు వీళ్ళు వాళ్ళే కొనాలి కారు రోడ్ కొనొద్దు ఈ అమ్మ వీడు రాదు రా గడ్డం రాయన టికెట్ పందాలు కట్టి ఎక్కడైంది వీడు అని పందెము వస్తుంది దేవుడు ఉన్నాడు శ్రీరాముడు ఉన్నాడు గుర్తుపెట్టుకో నా గెలుపు కూడా శ్రీరాముడు ఉన్నాడు ఎన్ని బాధ పెట్టిరో నాకు తెలుసు కాకపోతే నన్ను పెద్ద లీడర్ చేసింది మీరే మీ పెద్ద లీడర్ సేమ్ దుబ్బాక గడ్డమే ఒకటి చెప్పింది రఘునందన్ నేనే పతనం చేస్తాను నేను కూడా ఈరోజు చెప్తున్నా మీ పత్రానికి నేనేం కూడా చెప్తున్నా ఆయన మొన్న కూడా ఒక మాట అన్నారు రామన్నారావు గారు ఏమన్నారంటే నా గెలుపు టీఆర్ఎస్ కార్యకర్తలే కారణం అప్పటి వల్ల మీరు వాళ్ళ దగ్గర ఉండే వచ్చారు అన్నారు కదా మరి వాళ్ళ కార్యకర్తలు మరి మీరు ఏమైనా మీ అంట తెచ్చుకుంటున్నారా కార్యకర్తలు కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే నీ ఫస్ట్ కూడా చెప్పిన నేను మా గెలుపు విజయం ఏంటంటే ఒక దుర్మార్గం కేసీఆర్ అభిమానులే మాకు ఏమి చేస్తారు ఎందుకంటే ఒక దుర్మార్గానికి ఇచ్చారు ఆ దుర్మార్గం మేము ఓటు వేయమని చెప్పి మా చేస్తున్న మా గెలుపుకు వాళ్ళే ఇదని చెప్పి నేను సందర్భంగా ఇప్పుడు ఇక్కడ నుండి మీరు టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ మీతో ఉన్నారా మూడు పార్టీలు కాదు టీఆర్ఎస్ పార్టీలో మేము పోలే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు మాజీ టీడీపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ మన మార్వాడీస్ ఉన్నారు అన్నిటికన్నా ఆర్ఎస్ఎస్ ఉంది అన్నిటికన్నా గొప్ప యువత ఉంది నాకు ఈరోజు ఇది ఈరోజు మన గడ్డం స్వాతికారెడ్డి గారితో మనం రాజేంద్ర రెడ్డి అంతా మనం మాట్లాడడం జరిగింది ఈ యొక్క ఈ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను బట్టి 1 ఇయర్లో మొత్తం ఆయన గెలవంగానే 1 ఇయర్లో సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పి మన రాజేంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది న్యూస్ ఆన్ టీవీ ఇన్ఛార్జ్ స్టేట్ ఇన్ఛార్జ్ దండపాటి కోటేశ్వర్